నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్యరత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండామా. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఈ నక్షత్రాలు తులారాశిలోకి వస్తాయి. సాధారణంగా తులారాశికి అధిపతి శుక్రుడు. తుల అంటే త్రాసు. సో బ్యాలెన్స్డ్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు. ఈ రాశి వారికి శని ఉచ్చస్థానం అయింది కాబట్టి సాధారణంగా జస్టిస్, నల్లకోటు ధరించడం, అడ్వకేట్లు, బార్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏదైనా సెషన్స్ కోర్టు ఏవైనా సరే, ఇవన్నీ కోర్టులో పనిచేసే వాళ్ళందరూ కూడా సాధారణంగా తులా లగ్నం కానీ తులా రాశి వారు కానీ లగ్నంలో శని ఉండడం కానీ శని చాలా బాగుండే కనుక మనకి ఆ వృత్తి చేపడతారన్నమాట. అలాగే తులారాశికి అధిపతి శుక్రుడేడు కాబట్టి సాధారణంగా శుక్రుడు కళలకి కారకుడు. అలాగే ప్రింట్ మీడియా, యూట్యూబ్ రంగం, అలాగే పత్రికా రంగం, అలాగే మూవీ ఫీల్డ్, సినీ ఫీల్డ్ అంతా కూడా తులారాశి వారు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. తులా లగ్నం కానీ తులారాశి కానీ లేదంటే శుక్రుడు చాలా బాగుండడం లగ్నం నుంచి ఎక్కడైనా మంచి స్థానాల్లో కేంద్ర కోణంలో ఉంటే కనుక అవుతారు. కాబట్టి వీరు కూడా ఏంటంటే ముఖ్యంగా ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే తులారాశి త్రాసు కూడా ముఖ్యంగా ముక్కుసూటిగా ఉండడం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం జరుగుతుంది. సో దానివల్ల అంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, శత్రువులు ఎక్కువగా పెరుగుతారు. సో ఒక ఫీల్డ్ మనం ఎంచుకున్నాం, మనం స్టార్టింగ్లో ఉన్నాం, ఎవరైనా ఏదైనా అనగానే మనం అది కాదు ఇది తప్పు లేకపోతే ఇది ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు అనేసాం కూడా. మనం జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్, ఇంకా అక్కడ అప్పుడే స్టార్ట్ అయింది లైఫ్, వాడిని పక్కకు పెట్టండి అంటారు. వాడు చాలామంది అలా పక్కకు జరిగిపోతూ ఉంటారు. ఇప్పుడు హీరో కన్నా పక్కన చేసే డ్యాన్సర్లు అనగానే వాడు బాగా అందంగా ఉన్నాడు అనుకోండి, వాడిని అక్కడ ఉంచరు. అది చూడండి మీరు ఎక్కడైనా చూడండి, హీరోయిన్ కన్నా బాగా అందమైన అమ్మాయి వెనకాల డ్యాన్స్ చేస్తాం కానీ వాళ్ళని అక్కడ ఉంచరు. హీరో తమ్ముడు హీరో కన్నా బాగున్నారు అనుకోండి వాడిని ఉంచరు. మనకు ఉన్నదే 4-5 బాగుండే హీరోలు, మిగతా వాళ్ళందరూ బాగుండని వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ పక్కన అందరూ ఇలా ఎంత నల్లగా ఉంటే అంత మంచిది అన్నమాట, వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే మాటే ఇలా ఉందనుకోండి స్ట్రైట్ ఫార్వర్డ్గా, అసలు ముందే పక్క పెట్టేస్తారు ఫస్ట్ మాట, తర్వాత మిగతావన్నీ. కాబట్టి చాలా మనం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి మాట తులారాశి వారికి. అందుకే ముక్కు సోటితనం అనేది తగ్గించుకోవాలి. వయసుతో ఆటోమేటిక్గా తగ్గుతుంది, చిన్నప్పుడు ఎక్కువగా ఉండొచ్చు, అటు పెరిగే కొద్దీ తగ్గుతుంది. కాబట్టి మెల్లిగా తగ్గించుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా ముఖ్యంగా ప్రస్తుతం మటుకు వీరికి అదృష్ట కారకుడైన శని చతుర్థ పంచమాధిపతి చతుర్థ పంచమాధిపతి యోగ కారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శని పంచమ స్థానంలో స్వస్థానంలో చాలా బాగుందండి. సో అదృష్టం పరిపూర్ణంగా 100/100 ఉంది. దైవబలం సప్తమ స్థానంలో గురువు రాహుతో కలిసి ఉండి గురుచండాల యోగం ఏర్పడినా అక్టోబర్ నెలాఖరికి విడిగా గురువు అక్కడే ఉంటారు కాబట్టి దైవబలం దైవానుగ్రహం 100% ఉంది. అలాగే సప్తమ స్థానంలో ఎవరికైతే గురువు ఉంటాడో, లగ్నం నుంచి మామూలుగా జాతకరీత్యా చూస్తే ఖచ్చితంగా సప్తమ స్థానంలో గురువు ఉన్నవాడికి గుడి కట్టించడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఈ మూడింటికి ఏదైనా హెల్ప్ చేయడం కానీ జరుగుతుంది. సో ప్రస్తుతం తులారాశి వారికి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గుడి కట్టించడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, లేదంటే దానికి ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా చేసేందుకు అవకాశం ఉంది. సో అలాగే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య కాబట్టి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది, ఏ మనస్పర్ధలు ఉండవు, చాలా బాగుంటుంది. అలాగే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం, ఆల్రెడీ ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రాని వాళ్ళు ఎవరంటే కనుక వారు గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం జరుగుతుంది. అవివాహితుల వివాహం అవుతుంది, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. సో వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు. సో ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది, మనకి ఇంట్లో వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం అక్టోబర్ 21 తర్వాత నుంచి ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ప్రస్తుతం రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మేషరాశి వాళ్ళలాగే గ్రహణం పట్టినట్టు
మనం ఎంత విద్వత్ ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా కూడా అది బయటపడదు. కేతు అని కూడా అక్కడ అడ్డున్నాడు కాబట్టి. సో చంద్రగ్రహణం అన్నమాట. చంద్రగ్రహణం చూడండి, మనకి కనిపించాడు చంద్రుడు. సో అలాగే దేని చంద్రుడు లేడు అని అనుకుంటాం. సో అలాగే మనం ఎంత మంచితనం ఉన్నా కొంతమంది అంటారు, అయ్యో వాడు మారిపోయాడు, ఇదివరకులా లేడు, ఇదివరకు వేరేగా మాట్లాడేవాడు, వేరేగా అలాగే ఉన్నాడు, వాడి ఇబ్బందులతోటి వాడు ఇప్పుడు బాగా ఇబ్బంది. ఇప్పుడు మూడు రకాలండి, ఒకటి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఒకటి ఆర్థికంగా బాగాలేకపోయినా, ఒకటి ఫ్యామిలీ పరంగా బాగాలేకపోయినా కూడా చాలామంది మనుషులు బయటపడరు, కామ్గా అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో ఈ మూడు బాగాలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోవాలి తులారాశి వాళ్ళు. అంతేగాని వాడు ఇదివరకు బాగున్నాడు, ఇదివరకు బాగా మాట్లాడేవాడు, ఇదివరకు బాగా హెల్ప్ చేసేవాడు, ఇప్పుడు చేయట్లేదు, మారిపోయాడు, పెళ్ళి అయిన తర్వాత మారిపోయాడు, ఏమిటేటో మాట్లాడుతుంటారు, అలాంటిది ఏం లేదు. సో అక్టోబర్ 27 దాటంగానే అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి తులారాశి వారికి. గురుగారు మరి మానసికంగా ఏ రకంగా ఉంటారు వీళ్ళు? అదే ఇందాక చెప్పినట్టే కేతు అనేవాడే తులారాశిలో ఉన్నారు కాబట్టి విపరీతమైన ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ విపరీతంగా ఉంది. కాబట్టి ఈ నెలలాళ్ళు ఎలా ఉంటుంది, ఒక్కసారి 27 అక్టోబర్ దాటిపోయిన తర్వాత మటుకు అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ 9 ఏళ్ళ దాకా ఈ ఆలోచన, స్ట్రెస్ ఉండదు. అంటే 9 ఏళ్ళకి ఒకసారి కేతు ఇప్పుడు ఆ తులారాశిలోకి వస్తాడు. కనీసం 9 ఏళ్ళు అయితే కనుక రాహు అనేవాడు ఆపోజిట్కి వస్తాడు కాబట్టి మళ్ళీ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, విపరీతమైన ఆలోచన, ధైర్యం 9 ఏళ్ల తర్వాతే ఉంటుంది కాబట్టి 9 ఏళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. విద్యార్థులకు విద్యాబలం ఎలా ఉంటుంది? విద్యార్థులకి సువర్ణ అవకాశం అండి. ఇందాక చెప్పినట్టు గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ర్యాంక్ రావడం, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం, సో వాళ్ళకి ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎటువంటి పరిహారాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి? ఇంకా ఈ లాస్ట్కి వచ్చింది కాబట్టి ఒక్క నెల కష్టపడితే చాలు కాబట్టి తులా రాశిలోనే మనకి కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఆరాధిస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలా వీలైతే కనుక ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురుగారు, తులారాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం, వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు.